ద హిమాచల్ డైరీస్ తరపున అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. అదే గ్రౌండ్లో ఈరోజు కిసాన్కి అంటే ఫార్మర్స్కి సంబంధించిన మీటింగ్ ఒకటి జరుగుతుంది. అండ్ అది క్రాస్ చేసుకుని రాగానే రైట్ సైడ్ అంతా ఉంటాయి మన పైన్ ట్రీస్. ఈ షీలా విలేజ్కి ఒకవైపు అంతా కూడా కడ్ ప్రవహిస్తూ ఉంటే ఇంకొక వైపు మొత్తం లష్ గ్రీన్ లీచీ ట్రీస్ ప్లాంటేషన్ ఉంటుందన్నమాట. ఇంకా సమ్మర్లో వస్తే గనక ఈ లీచీ ట్రీస్కి ఫుల్గా లీచీ పండ్లుండి చూడడానికి చాలా చాలా అందంగా. సో ఆ బస్ స్టేషన్ క్రాస్ చేసుకుని ముందుకు వచ్చేసామంటే మనం ఆల్మోస్ట్ కాంగ్రా టౌన్లోకి ఎంటర్ అయిపోయినట్టే. కాంగ్రా టౌన్లోకి ఎంటర్ అవగానే బ్యూటిఫుల్ విలన్ క్లోత్స్ మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ విలన్ క్లోత్స్ షాపింగ్ చాలా చాలా బాగుంటుంది. స్వెటర్స్ అవనివ్వండి, స్కార్ఫ్స్, గ్లౌజెస్ ఏమన్నా సరే విలన్ క్లోత్స్ షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ పెద్దగా బార్గెనింగ్ కూడా చేయవసరం లేదు. వీళ్ళు చెప్పే ప్రైసెస్ చాలా చాలా జెన్యున్గా.
కుల్ఫీ ఫలుదా అనేది. సో మట్కా కుల్ఫీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం ది ఫేమస్ కాంగ్రీ చాప్ స్టాల్కి. काम अच्छा चल रहा है आपका? मेरा नया काम है तो मुझे అంతా రోల్స్ చేస్తారనమాట. రోల్ చేసిన దాన్ని ఉడకపెట్టి ఆ విధంగానే వాడుకుంటారు, లేదంటే ఫ్రీజ్ చేసేసి ఫ్రోజన్ సోయా చాప్స్గా కూడా వాడుకుంటారు. తర్వాత ఆ స్టిక్స్నే మనం ఏదన్నా గ్రేవీ కర్రీ వండుకున్నప్పుడు వాటిని ఆ కర్రీలో వేసేసి వండుకుని తింటారు, లేదంటే ఈ విధంగా బాబిక్యూ చేసి ఇట్లాంటి ప్రిపరేషన్ కూడా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ కాంగ్రాలో ఫేమస్ సోయా చాప్. ఆ సోయా చాప్కి మసాలాలన్నీ పట్టించి స్విల్లర్కి పెట్టి ఉంచుకుంటారు. ఎవరన్నా కస్టమర్స్ వచ్చి అడగగానే దాన్ని సో ఆ మసాలాలు అన్నీ మిక్సింగ్ బౌల్లో వేసి చక్కగా ఈ చాప్కి పట్టించిన తర్వాత దీన్ని ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి బాబిక్యూ మీద పెడతారనమాట. ఎందుకంటే స్టవ్ మీద నుంచి దించిన ఏ వస్తువైనా సెక్రెటరీ ఇక్కడ ఒక్క నిమిషం కన్నా తక్కువ టైంలోనే చల్లగా అయిపోతుంది.
బట్ సర్వ్ చేసేటప్పుడు వేడిగా సర్వ్ చేయాలి కాబట్టి మిక్సీ. నమస్కారం, మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.